బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు మంత్రి తలసాని. బాధితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. కాంట్రాక్టర్పై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతామన్నారు. పర్మిషన్స్ లేదు ఒకటి, రెండోది సండే మండే ఈరోజు హాలిడే పెట్టుకొని మరి కన్స్ట్రక్షన్, రెండోది పక్క స్లాబ్ వేసేందు, ఈ స్లాబ్ వేయడానికి కనీసం ఒక 10 రోజులైనా గ్యాప్ పెట్టాలి. అట్లా కాకుండా అది నిన్నేసి ఇది ఈరోజు వేసింది. దాంట్లో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేస్తే ఒక పిల్లర్ వేసి ఆ పిల్లర్ లోపల ఏంటంటే డస్ట్ మట్టి ఉన్నది. కాబట్టి ఇది టోటల్లీ ఇల్లీగల్. రెండోది టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడిగితే పర్మిషన్ కూడా తీసుకోలేదు. కాబట్టి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలనో ఎంత పెద్ద వాళ్ళైనా ఉపేక్షించే సమస్య లేదు. ఒకటి మున్సిపల్ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో తప్పకుండా. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు చనిపోయినారు, ఒక 7-8 మంది గాయపడ్డారు, వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒకటి ఆపద్ బంధు స్కీమ్ ద్వారా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ ఇప్పటికీ ఆ నేమ్స్ కూడా కలెక్ట్ చేసినాం. ఒక ముస్లిం కానివ్వండి, ఇంకో పిల్లోడు ఆనంద్ అని చెప్పి, కాబట్టి అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఎక్స్టెన్షన్ కాదు, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏదన్నా ఉండి కార్పొరేషన్ కన్సల్ట్ అయినా చేయాలి. ఇంతకుముందు ఏంటంటే ఆల్రెడీ అసెంబ్లీ హౌస్ కమిటీ కూడా ఉంది, దాని మీద ఆల్రెడీ హౌస్ కమిటీ కూడా సమ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు. అయినప్పటికీ ఈ విధంగా కట్టడం అనేది కట్టేటప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవాలి. ఏదైతే పిల్లర్ ఉందో దాని లోపల అంత మట్టి ఉన్నది. అక్కడ చూస్తే ఒక పైప్ వేసి, ప్లాస్టిక్ పైప్ వేసి దాంట్లో మట్టి ఉంది, డస్ట్ మట్టికి. కాబట్టి సీరియస్గా ఉంటాం ఈ విషయంలో, వదిలిపెట్టే సమస్య.